ఏపీలోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిని హాస్పిటల్లో మాత్రమే శ్రీ మహాగణాధిపతి నమ ఓం గంగణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ గురు దత్తాత్రేయ నమ శివాయ గురు నమ శ్రీ మహాసరస్వతీ నమ జయ గురు దత్తాత్రేయ నమ సుమండి వి ప్రేక్షకులంతా కూడా నమస్కారం అండి మనమంతా కూడా మే మాసం మాస కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం ఈ రోజున అంతా కూడా కన్యా రాశి ఫలితాలంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగత బట్టి ఏ రకంగా ఉన్నాయి వాళ్ళ వారి ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రధానంగా మేషరాశిలో గురు బృహస్పతి అంతా కూడా రాహు యొక్క కలిగితో గుడుచండాల యోగంలో ఉన్నారు రవి బుధుల కలియకతో చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటంతో సంచారం జరుగుతుంది మరి యొక్క శుక్రుడి యొక్క సంచారం అంతా కూడా వృషభ మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క సంచార ఫలితాలంతా అంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి అధిపతి అంతా కూడా రవి బుధుల యొక్క కలియుతో బుధాదిత్య యోగంలో ఉన్నారు కావున బు బుధుడు కూడా ఆధిపత్యంగా ఉంది యువకరంగా ఉంది కానీ మీకు ఉద్యోగరీత్యా వ్యాపార ఇచ్చా కూడా ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది గురుచండాల యోగంలో ఉండేటప్పటికి కూడా అంతా కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు గురుకటాక్షం ప్రీతికరంగా గురుపురం పెరగడానికి మీరు అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి గురువారం పూట ప్రతి గురువారం పూట ఐదు గురువారాలు కానీ పదహారు గురువారాలు కానీ ఇట్లా నిత్యమంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రీగురు దత్తాత్రేయాయ నమ ఈ నామాన్ని జపం చేసుకోండి శ్రీగురు దత్తాత్రేయ మమ అన్న నామాన్ని అంతా కూడా చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ధనాదాయం పొందడానికి యోగరంగా ఉంటుంది నిత్యమంతా కూడా మీరు గోచారీత్య ఈ యొక్క కుజుడు యొక్క సంచారం అంతా కూడా నిత్య స్థానంలో సంచారం జరుగుతుంది కావున నిత్య స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తిలో మీకంతా కూడా స్వల్పంగా ఆటంకాలు మీ యొక్క కింది స్థాయి వర్కర్ తోటి మీకంతా కూడా స్వల్పంగా తగాదాలు ఉండడం కానీ కోపావేశాలకు స్థానం కలగడం కానీ అవకాశం ఉంటుంది నిత్యమంతా కూడా మీకు చికాకులు అనేది ఉంటాయి కావున చికాకుల నుంచి బయటపడడానికి ఈ యొక్క ధనాదాయం పెరగడానికి నిత్యమంతా కూడా కాలభైరవారాధన చేసుకోండి కాలభై దేవాలయంలో దీపారాధన చేసుకోవడం వల్ల కూడా ఎటువంటి ఆటకాలు ఉన్నప్పటికీ కూడా తొలగిపోతుంటాయి రావి చెట్టుకి ఎవరైతే పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసుకుంటుంటారో ఓం వృక్షరాజాయనమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా శుభఫతాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వృక్షరాజాయ నమ ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటుంది కావున ఈ యొక్క రావి చెట్టుకంతా కూడా నిత్యం ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా శుభవతాలు పొందవచ్చు మనమంతా కూడా రావి చెట్టునంతా కూడా తాకకూడదు శనివారం రోజున మాత్రమే దాన్ని తాకి పూజ చేసుకుంటే కనుక ధన పెరుగుతుంది కావున నిత్యమంతా కూడా ఈ రావి చెట్టిని తాకకుండా ప్రదక్షిణాలు చేసుకోండి శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఒక శనివారం మాత్రమే దాన్ని తాగి ధనం పెట్టుకునే అవకాశం ఉంటుంది కావున ఈ యొక్క శాస్త్ర ప్రామాణికంగా మనం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పద్ధతి అంతా కూడా పాటిస్తే కూడా ధనాదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది నిత్యం అంతా ఇప్పుడు గోమాతకి పదకొండు ప్రదక్షిణాలు చేసుకోండి పుష్పల దగ్గర నమస్కారం చేసుకొని పదభ కుంకుమ గంధం తోటి అలంకరణ చేసుకొని ఆవుకంతా కూడా సేవ చేసుకోవడం వల్ల కూడా గోమాతకు సేవ చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాతక అంతా కూడా సమర్పించేసి పదకొండు ప్రదక్షిణాలు చేసుకుని గోమాత పూజ చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా ఆదాయం పడడానికి యొక్క ఉంటుంది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అధికారుల యొక్క మనను పెట్టడానికి ప్రమోషన్స్ రావడానికి కృషి చేస్తూ ఉంటారు స్వల్పంగా ఆటంకాలు ఉంటాయి ఏ పని మొదలు పెట్టుకున్నా మధ్యలో ఆగిపోవడం ఈ యొక్క మనశ్శాంతి లేకపోవడం ఇట్లాంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి శివారాధన యొక్క ఉంటుంది చెరుకు రసంతో మాడిపళ్ళ రసంతో శివారాధన చేసుకోవడం వల్ల కూడా అభిషేకం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా ఆటంకాలు మనశ్శాంతి లోపమేయమన్నప్పటికి కూడా అన్నీ కూడా తిరిగి శీఘ్రంగా శుభవితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ కుబేర పూజ విధానం చేసుకోండి నిత్యమంతా కూడా శుక్రవారం రోజున మంగళవారం రోజున చేసుకోవడం వల్ల కూడా కుజుడు యొక్క అనగరంతో అప్పుల నుంచి బయటపడుతూ ఉంటారు ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్థిర లక్ష్మీ నివాసం కలుగుతూ ఉంటుంది ధనాదాయం పెరగడానికి యువకరంగా ఉంది పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మీరంతా కూడా ఆంజనేయ స్వామి దేవాలయంలో నిత్యమంతా కూడా హనుమజ్జయంతి ఈ యొక్క రోజునంతా కూడా పద్నాలుగో తారీఖు సంభవిస్తుంది పూర్వాధవద నక్షత్రయుక్తంగా ఉంటుంది కావున ఈ యొక్క హనుమద్ జయంతి రోజున మీరంతా కూడా అన్నదాన కార్యక్రమాల్లో కానీ అభిషేకాది కార్యక్రమాల్లో కానీ చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా శుభఫ్దాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క యోగ ఉండడానికి నిజమంతా కూడా అన్ని రంగాల వాళ్ళకి కాంట్రాక్ట్ రంగాల వాళ్ళకి బుధాది యోగం వల్ల నూత కాంట్రాక్ట్స్ లభించడానికి ఒక రంగం ఉంది ఈ యొక్క కన్స్ట్రక్షన్ రంగ వాళ్ళకి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి ఈ మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన యొక్క రంగం ఉంటుంది మీరు కుజుడు అంతా కూడా నీచస్థానంలో సంచారం జరుగుతుంది కావున సుబ్రహ్మణ్య స్కందోత్పత్తి అనేది సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క చరిత్ర ఉంటుంది ఇదంతా వినండి లేదు చదవండి తద్వారా శీఘ్రంగా శుభ పొందడానికి కుజుడంతా కూడా నీచస్థాన దోష నివారణ అవుతుంది వృత్తిరిచ్చే ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా తొలగిపోతాయి కోపావేశాలకు స్థానం లేకుండా ప్రశాంతమైన చిత్తంతో మౌనంతో మీరంతా కూడా పెద్దల యొక్క మాటలు విని మీ యొక్క సలహాలు సూచనలంతా కూడా పాటించడం వల్ల కూడా స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంటుంది మీ యొక్క అధికారి యొక్క మనల్ని పొందుతూ ఉంటారు మీ తోటి అధికారులంతా కూడా మీకు మంచి చేయడానికి ఆస్కారం ఉంటుంది ధనాదాయం కూడా పెరుగుతూ ఉంటుంది నిత్యమంతా కూడా ధనాదాయం పెరగడానికి మీరంతా కూడా యువకరంగా ఉండడానికి మీరు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి ప్రదక్షిణ క్రమంలో నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణ చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా శుభఫతాలు పొందవచ్చు కందులు దానం చేయడానికి ప్రయత్నం చేయండి కందులు దానం చేస్తే కనుక మీకు వృత్తిలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా తొలిగిపోతూ ఉంటాయి మంగళవారం రోజున కందులు దానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి తద్వారా యోగరంగా ఉంటుంది బృహస్పతి అంతా కూడా గురుచండాల యోగంలో ఉన్నారు కాబట్టి గురుచండాల యోగం నుంచి బయటపడడానికి ఈ యొక్క శనగలంతా కూడా బృహస్పతి ప్రీతికరంగా దానం చేసుకోండి తద్వారా యొక్క రంగా ఉంటుంది ధనోదాయం కూడా పెరుగుతుంది మీకంతా కూడా శుక్రుడు అంతా కూడా బలంగా ఉన్నప్పటికీ కూడా మిత్ర చైత్రంలో అంతా కూడా యోగకరంగా ఉన్నారు ఇంట్లో అంతా కూడా శుభ కార్యక్రమాలు శుభకర వ్యయం చేయడానికి ఆస్కారం ఉంటుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ యొక్క వివాహాది శుభ కార్యక్రమం కోసమని చర్చలు జరుపుకోవడానికి మంచి శుభమైన వార్తలు వినడానికి ఆస్కారం ఉంది కావున శుక్రు యొక్క సంచారం వల్ల ఈ శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నూతన గృహాలు నూతన గృహప్రవేశాల కోసం అని చెప్పేసి స్వల్పంగా మీకు ఆటంకాలు ఉన్నాయి కావున ఈ యొక్క పెట్టుబడులు ఏమైనప్పటికీ కూడా వాయిదా వేసుకొని మంచి రోజుల్లో అంతా కూడా మీరు యోగకరంగా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల కూడా శీఘ్రంగా శుభఫతాలు పొందడానికి భూసంబంధమైన వ్యాపారాలు చేసుకోవడానికి యోగకరంగా ఉంటుంది ఇప్పుడంతా కూడా అంతా కూడా నిత్య స్థానంలో సంచారం చేస్తున్నారు కావున కుచుడు యొక్క బలం పెరిగిన తర్వాత ఈ యొక్క భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా శుభఫాతాలు పొందవచ్చు ఆదాయం పెరగడానికి కూడా యువకరంగా ఉంటుంది కులదేవత ఆరాధన చేసుకోండి నిత్యం కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా ధనాదాయం పెరుగుతుంది స్థిరలక్ష్మి కటాక్షం కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపారీత్యా కాంట్రాక్ట్ రంగంలో వాళ్ళకు కానీ ఐటీ రంగంలో వాళ్ళకు కానీ వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి యువకరంగా ఉంది ఈ యొక్క ద్వితీయాధిపతి అయిన శుక్రుడంతా కూడా మిత్రక్షేత్రంలో మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది కావున యోగకరంగా ఉంటుంది ధనాదాయం కూడా స్త్రీలక్ష్మి కలుగుతుంది ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకొని మీ జీవనాన్ని సాగిస్తే కనుక నిత్యమంతా కూడా యోగకరంగా ఉంటుంది ధనాదాయం కూడా పెరుగుతూ ఉంటుంది మీరు నిత్యమంతా కూడా ధనాదాయం పెరగడానికి మీరంతా కూడా యోగకరంగా ఉండడానికి నిత్యమంతా కూడా ధనాదాయం పెరగడానికి ప్రయత్నం చేసుకోండి పూజా విధానం అంతా కూడా పాటించడం వల్ల కూడా శీఘ్రంగా శుభఫతాలు పొందవచ్చు ధనాదాయం పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది నిత్యమంతా కూడా ధనాదాయం పెరగడానికి ఈ యొక్క దత్తాత్రేయారాధన శివారాధన శివుడికి అంతా కూడా ప్రీతికరంగా మాడిపల్ల రసంతోటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా శుభఫతాలు పొందవచ్చు ధనాదాయం పడడానికి యువకరంగా ఉంటుంది ఈ యొక్క శివుడికి ప్రీతికరంగా చెరుగు రసంతో ఆవుపాలతో అభిషేకాదాలు కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా మీకు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అన్ని కూడా తొలగిపోతాయి వృత్తి వ్యాపార ఇచ్చే కూడా ధనాదయం పడడానికి యువకరంగా ఉంటుంది శరవేణ భవాయనమ ఈ నామాన్ని జపం చేసుకోండి శీఘ్రంగా శుభ పొందవచ్చు పొందవచ్చు గురు దత్తాత్రేయ నమ శివాయు గురువేణ జయ గురు దత్తాత్రేయ నమ